సరిగ్గా వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏంటన్నారా, ఒక మనిషి తినాలంటే ఒక మనిషి జాబులు రావాలంటే చాలా కష్టపడినా రావట్లేదు. చదువుకున్న పిల్లలు కనుక విద్యార్థులు కనుక జాబులు కనుక ఎక్కడ రావట్లేదు. ఆ రోడ్ల మీద చూస్తున్నారా, ఈ డ్రగ్స్కి ఈ గంజాయిలకి మందుకి దానికి బోనస్ అయిపోయారు. చదువుకుని పేద కుటుంబం నుంచి ఇంకా రైతు బిడ్డలు ఇంకా చదువుతున్నారు, వాళ్ళకంక ఇబ్బందిగా పడి ఉన్న సపోర్టంగా లేదు. పిల్లలు చదువుకున్నాక ఆ ఇబ్బందిగా కొంతవరకే చదువు ఉంది, కొంతమంది అమ్ముకుంటున్నారు సీట్లు రాకుండా. వాళ్ళు ఎలాగున్నారు సార్, సిఎంఆర్ సెంటర్ అమ్మనా బయట బట్టల షాపులు అమ్మనా ఈ చిన్న చిన్న పనులకి దానికి జాబ్లు ఇంకా రావట్లేదు. ఇంటర్ డిగ్రీ ఇంటర్ చదువుకుని పిల్లలు ఇంకా విద్యార్థి ఉన్నారు. షాపింగ్ కాంప్లెక్స్లో అమ్మ ఆర్ఎస్ వేలు ఏఆర్ఎస్ వేడు ఏ మా మా సిటీలో అమ్మా మా వైజాగ్లో అమ్మా చాలామంది విద్యార్థి పిల్లలు చదువుకుని ఉన్నారు, వాళ్ళకి జాబులు ఎందుకు రావట్లేదు. ప్రభుత్వం బాగుంటే కదా మనం బాగున్నట్టుగా, ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు. మీరు చేసిన దాంట్లో ఏమన్నా చెప్పండి. ఇలాగే ఎన్ని మంది అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి ఎంత, కొంతమందికి 15,000 అన్నారు, 13,000 ఇచ్చారు, ఉన్న 2,000 ఏం చేశారు జగన్ పాలన నుంచి. నెక్స్ట్ పరిపాలన ఎవరు వస్తే బాగుంటుంది? నేను పవన్ కళ్యాణ్ వస్తే ప్రస్తుతం బాగుంటుంది. తను గెలిచినా గెలపనా సీఎం కావినా మా సీఎం పవనే చెప్తున్నా. మా అభిమాన్ నుంచి ఎస్టీ ఎస్టీ నుంచి ప్రతి వాళ్ళు మా రెళ్ళు కూడా అమ్మ నుంచి పవన్ కళ్యాణ్ గుర్తింపు పెట్టుకున్నారు. మాము చేస్తాము ఎస్టీ ఎస్టీ వాళ్ళకి అన్నారు, చేశారని గుర్తింపు వచ్చాయి. అలాగే ఈ విధంగా చేయాలని పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉండగా మేము గెలిపించుకొని ముందు ముందు నడిపించుకొని మేము సీఎం చేస్తాం. ఈ సీఎంకి మేము నడిపిస్తాం. ఇంకా చంద్రబాబు నాయుడు చేసిన ఫోటోలకి అంటున్నారు కదా సింగిల్గా రండి సింగిల్గా రండి. సీఎం నాయుడుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రెండు చేసి టీడీపీ జనసేన వెళ్ళి ముందుకే నడుస్తారు. ప్రతి వాళ్ళందరూ ఏర మహిళలకి ఎక్కడ బట్టి అక్కడ అరెస్టులు అవి చేస్తున్నారు. ఇవి ఎందుకు పవిత్రంలో సరిగ్గా లేవబట్టికే కదా చేస్తున్నారు, దేని బట్టి చేస్తారు? డేడీస్ బట్టికి ఎన్ని 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 తిట్లు ఆడతారు? ఎక్కడన్నా దన్నచ్చి కూర్చుంటే చాలు, ఆ దన్నకు అరెస్ట్ చేయడం ఏంటి? ఆ దేనికి బట్టి చేస్తున్నారు చెప్పండి ప్రజలకి. ప్రజలకు మీరు ఏమని చేస్తున్నారా? ప్రజలకు మంచిగా ఉపయోగించిన పనులు చేస్తున్నారా చెప్పు. ఒక గంటకి మా వార్డులో చూస్తున్నాం, కాలాలు తీరందుకంగా రారు, రోడ్డు చేయడందుకంగా రారు. ఏంటో మాము పేద కుటుంబాలు వచ్చిన పిల్లలు కాబట్టి చెప్తాం, ప్రతి వాళ్ళు పేద కుటుంబాల నుంచి వచ్చిన మాటగా పవన్ కళ్యాణ్కే ఓటేస్తాం, పవన్ కళ్యాణ్కే మేము సీఎం చేస్తాం. జై జనసేన, జై జనసేన.